Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హాస్పిటల్లో సీఎం జగన్ ఆయనకు ఏమైందంటే, రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన నాటి నుంచి క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్కు తాజాగా కాలు బెణికింది. ఉదయం వ్యాయామ సమయంలో కాలు బెణకడంతో డాక్టర్లు తాత్కాలిక చికిత్స అందించారు, కానీ పూర్తిగా నయం కాలేదు. దీంతో నొప్పితో బాధపడుతూనే రోజువారీ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. గతంలో పాదయాత్ర సమయంలోనే కాలు నొప్పి ప్రారంభమైందని, దానికి తోడు తాజాగా కాలు బెణుకుతో మరిన్ని ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు. మణిపాల్ ఆసుపత్రికి వెళ్లిన జగన్కు వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాలు బెణుకు తీవ్రత నేపథ్యంలో ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ తీస్తున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మిగతా పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. కాలు బెణుకుతోనే రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న జగన్ తాజాగా నొప్పి మరింత పెరగడంతో మణిపాల్ ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సీఎం జగన్ విద్యారంగంపై సమీక్ష నిర్వహించాల్సి ఉంది. ఆలోపే మణిపాల్ ఆసుపత్రికి వెళ్లడంతో జగన్ కాలు బెణుకుపై పార్టీతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే మణిపాల్ ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు జగన్ కాలు బెణుకు అంత తీవ్రమైనది కాదని తెలుస్తోంది. సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి కొన్ని సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జగన్ కాలు నొప్పిపై వివరాలు తెలుసుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.